స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడే మనం క్లియర్గా ఒక హెడ్డింగ్ పెట్టి వీడియో చేసాం, ఇది ట్రయల్ మాత్రమే, అసలైన సినిమా ముందు ఉంది అని. ఇది అయిపోతేనే ఇంకో కేసు అదుపులో తీసుకుంటారు, అదైతేనే ఇంకో కేసులో అదుపులో తీసుకుంటారు, ఈ పని ఖచ్చితంగా చేస్తారు అని. అందులో భాగంగానే మనం చూసాం నిన్ననే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమనగా ఉన్నారు, A2గా నారాయణ, A6గా లోకేష్ ఉన్నారు. ఇందులో కూడా పీటీ వేరియంట్ కోసం వాళ్ళు పిటిషన్ వేశారు, అది అలో చేయబడితే నెక్స్ట్ అందులో కూడా ట్రయల్ నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు కూడా మరింతగా అలర్ట్ అయ్యి ఈ అరెస్టులు తప్పకపోవచ్చు అని చెప్పి ముందే కాసింత భయం కూడా పట్టుకుంది. వాటితో ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడెక్కడైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో అన్ని కేసుల మీద ఒకేసారి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతుంది ఉన్న అన్ని కేసుల మీద. ఏవేవి ప్రధానంగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, అంగల్లు పొంగనూరులో దాడులు, అండ్ విజయనగరంలో కూడా ఒక కేసు ఫైల్ అయింది. సో వీటిలో అన్నిట్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు. దాని మీద విచారణ జరగబోతూ ఉంది. ఒకటి అదే కాదు, మరొకవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆ రిమాండ్ను కొట్టేయమని చెప్పి పిటిషన్ వేశారు. అందులో మొత్తం ఆ కేసే కొట్టేయండి అని చెప్పి కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు. సో మొత్తం మీద ఈరోజు హైకోర్టులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చాలా కీలకమైన పిటిషన్లు విచారణకు రాబోతూ ఉన్నాయి. సో ఆ లీగల్ టీంకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిద్ధార్థుల ఉత్తర మరి ఏం చేస్తారో, ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారికి ఓరట నిప్పించగలుగుతారో, ఈ కేసులలో ముందస్తు బెయిల్ కావచ్చు, ప్రస్తుతం జైల్లో ఉన్న దాంట్లో ఉపశమనం కలిగించడం కావచ్చు, మొత్తం మీద అయితే ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతున్నటువంటి పిటిషన్ల మీద తెలుగుదేశం పార్టీ అయితే భారీగానే ఆశలు అయితే పెట్టుకున్నారు, ఏదో ఒక ఉపశమనం కలగకపోతుందా అని. చూద్దాం ఏం జరుగుతుందో.